హే గైస్, నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చందు. సో మీ అందరికీ తెలిసిందే, మనము ఫ్రీ మైనింగ్ యాప్స్ అయితేనే మైనింగ్ చేస్తాము. సో వాటి ద్వారా క్రిప్టో కరెన్సీ, కాయిన్స్ని, టోకన్స్ని కలెక్ట్ చేసేసి ఆఫ్టర్ దట్ ఫైనల్లీ లిస్టింగ్ అయిన తర్వాత వాటి యొక్క బెనిఫిట్స్ని అయితే మనం తీసుకుంటాము. సో ఇది అందరికీ బిగినర్స్కి అవ్వచ్చు, ఎక్స్పర్ట్స్కి అవ్వచ్చు, మంచి మంచి ప్రాజెక్ట్స్ ఫ్రీగా మైనింగ్ కాయిన్స్ ఇస్తున్నప్పుడు ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు. సో మనము రీసెంట్గానే ఒక మైనింగ్ ప్లాట్ఫామ్ని అయితే అయినా మనము జెక్కించుకోవడం జరిగింది. సో దట్ మీన్స్ సో దాని బాధ్యత తీసుకోవడం జరిగిందనమాట. సో దాని పేరే వచ్చేసి ఓమ్ నెట్వర్క్ లేదా ఒమేగా నెట్వర్క్. సో లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాము. సో దాని యొక్క ఎలా ఎలా ఉంటుంది, ఎలా ఎలా మైనింగ్ చేయాలి, పై నెట్వర్క్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు వగేరా గట్రా అనేసి. సో అప్పుడు వైట్ పేపర్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే వైట్ పేపర్ రీసెంట్గానే రిలీజ్ అయ్యింది. సో వైట్ పేపర్ చూసినట్టయితే, అలాగే యాప్ ఇంటర్ఫేస్ చూసినా కూడా వీళ్ళు టోటల్లీ పై నెట్వర్క్ని అయితే ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టు నాకైతే అయినా అర్థమైపోయింది. సో వీళ్ళ స్లోగన్ ఏం పెడుతున్నారంటే ట్విట్టర్లో, సో ఇఫ్ యూ మిస్ పై కాయన్ దెన్ టేక్ ఓమ్ కాయన్ అంటున్నారు. జస్ట్ లైక్ మనకు కోర్, ఫస్ట్ సాతోషి కోర్ ఉండే కదా, సో వాళ్ళు కూడా స్టార్టింగ్లో అలాగే చెప్పారు 1.5 ఇయర్ బ్యాక్ అనమాట. సో జస్ట్ లైక్ ఇఫ్ యూ మిస్ బీటీసీ యూ టేక్ సాతోషి కోర్ అనేసి పెట్టడం జరిగిందనమాట. సో అప్పుడు చాలామంది నమ్మలేదు. సో ఆఫ్టర్ 1.5 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు పరిస్థితి చూడొచ్చు, కోర్కి ఎంత ఫ్యాన్ బేస్ పెరిగిపోయిందో, ఎంత దానిపైన నమ్మకం అనేది వచ్చిందో. సో దాని వాల్యూ కూడా ఆన్ ఫ్యూచర్లో అట్లనే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి సింపుల్గా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాము, రీడ్ మోర్ అని క్లిక్ చేద్దాము. చూడండి, ఈ ప్రాజెక్ట్ మనకు నవంబర్ 2022లో వచ్చింది. సో దగ్గర దగ్గర 2 నెలలు అవుతుంది, ఇప్పటికీ 3 లక్షల ప్లస్ అయితే అయినా యూజర్స్ అయితే అయినా చేరుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు రీడ్ మోర్ పైన క్లిక్ ఇస్తే అయినా ఇక్కడ మీకు వైట్ పేపర్ అనే ఆప్షన్ వస్తుంది. జస్ట్ క్లిక్ ఇస్తే అయినా ఒక డౌన్లోడ్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఆఫ్టర్ డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసుకోండి పీడిఎఫ్ ఫైల్ని. సో ఇక్కడ నియర్లీ మనకు 24 పేజెస్తో కలిగిన ఒక వైట్ పేపర్ ఇవ్వడం జరిగింది. సో అందులో మనకు ఇంపార్టెంట్ ఏదైతే ఆ కంటెంట్ మాత్రమే చెప్తాను. సో వీడియో నాకు కొంచెం లేట్ అయింది, సో అందుకోసం అనమాట. సో జస్ట్ లైక్ వీళ్ళు పైకి సంబంధించి ఏ విధంగా మైనింగ్ సెక్షన్ ఉంది, ఏ విధంగా వాళ్ళకి కేవైసీ సెక్షన్ ఉందో అదే విధంగా అయితేనే వీళ్ళు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఓమ్ నెట్వర్క్ కూడా ఒక ఓన్ బ్లాక్ చైన్ అయితే ఉందన్నమాట. సో ఒమేగా బ్లాక్ చైన్ ఆన్ ఫ్యూచర్లో అయితే వస్తుంది. టోకనామిక్స్ అవ్వచ్చు, ఇక్కడ కిందికి వెళ్తే ఇంకా. సో ఇప్పటి వరకు హాఫింగ్ రేట్స్ అయితే అయినా చాలానే జరిగాయి ఇందులో కూడా. సో ఇది మనకు టోటల్గా సప్లై ఎంత ఉంటుంది వగేరా గట్రా. సో ఇక్కడ 18th పేజ్ అనమాట. ఇక్కడ సింప్లీ మనకు టోకనామిక్స్లో వీళ్ళు చెప్పడం జరిగింది విత్ పిక్తో సహా. టోటల్ సప్లై అయితే అయినా చాలా చాలా తక్కువ ఉందండి, బిలియన్స్లో కాదు ఈవెన్ మిలియన్స్లో ఉందన్నమాట. టోటల్ సప్లై వచ్చేసి 970 మిలియన్. సో 1 బిలియన్ కంటే తక్కువ, అంటే కోర్ సప్లై ఎంత తక్కువ ఉంది అసలు, 2.1 బిలియన్ ఉంది. సో వీళ్ళు వచ్చేసి దానికన్నా తక్కువ సప్లై 970 మిలియన్ పెట్టడం జరిగింది. సో అది వీళ్ళు ఏ కాన్ఫిడెన్స్తో పెట్టారు, దీని ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేసి మనకు ఆన్ ఫ్యూచర్లోనే తెలుస్తుంది అనమాట. ఇందులో మ్యాక్సిమం 65% అయితే అయినా మనకు మైనింగ్కి ఇవ్వడం జరిగిందనమాట. ఈవెన్ 27 ఇయర్స్ వరకు వీళ్ళు ఎగ్జాక్ట్లీ 2050 ఇయర్కి అనుసంధానంగా వైట్ పేపర్ని రిలీజ్ చేసేసారు. 2050లో 9.7 బిలియన్ యూజర్స్ అయితే, సారీ 9.7 బిలియన్ పాపులేషన్ అయితే వరల్డ్ వైడ్గా అవుతుంది. సో వాళ్ళను దృష్టిలో పెట్టుకునే వీళ్ళు 970 కలిసే విధంగా 970 మిలియన్ అనేసి వీళ్ళు వీళ్ళ యొక్క సప్లైని పెట్టడం జరిగింది. అంటే అయినా ఒక్కొక్క పర్సన్, ప్రతి ఒక్క పర్సన్ మైనింగ్ చేస్తే, ప్రతి ఒక్క పర్సన్ గెయిన్ చేస్తే 0.1 కాయిన్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ విధంగా చెప్తున్నారు, మైనింగ్ అయితే అయినా కీప్ 27 ఇయర్స్ వరకు ఉంటుంది. ఆఫ్టర్ మనకు కేవైసీ అయిపోయిన తర్వాత కూడా రివార్డ్స్, అంటే స్టేకింగ్లో రివార్డ్స్ కానీ అట్లా అలాంటి రోల్స్లో అయితేనే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ మీ అందరికీ ఉన్న డౌట్ వచ్చేసి మ్యాక్సిమం కేవైసీ గురించి కదా, కేవైసీ గురించి ఇక్కడ ఫుల్లీ ఫ్లెక్జ్డ్గా ఇచ్చారనమాట. బట్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, బట్ నాకు అర్థమైనంత వరకు చెప్తాను. సో ఇక్కడ కేవైసీ ఈ పార్ట్ చూడొచ్చు. జస్ట్ లైక్ మనకు పై నెట్వర్క్లో ఏ విధంగా అయితేనా కేవైసీ అయిపోయినా 14 రోజులకి మన అకౌంట్లోకి పై కాయిన్స్ మైగ్రేషన్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ కేవైసీ అయిపోయిన 15వ రోజున మీ యొక్క కాయిన్స్ని తగిన మీకు మీ యొక్క వాలెట్లోకి మైగ్రేషన్ అయి పంపిస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకా కొంచెం కిందికి వస్తే అయినా కేవైసీ వచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ 2023 అయితే అయినా ఇయర్ ఎండింగ్లో అయితే ఉంటుంది. బట్ వీళ్ళు కేవైసీని కూడా
స్టేజెస్ వైజ్ గా చేస్తూ వస్తున్నారు అన్నమాట. ఇక్కడ డిసెంబర్ 2023 లో వచ్చేసి వీళ్ళు మాక్సిమం కేవలము మనకు పాస్పోర్ట్ ఒకటే తీసుకుంటారు. జస్ట్ లైక్ ఆధార్ తీసుకోరు, నేషనల్ ఐడి, ఓటర్ కార్డు ఇవేవి తీసుకోరు, ఓన్లీ పాస్పోర్ట్ మాత్రమే తీసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఎట్లా అంటే వాళ్ళు ఆ పీరియడ్ వచ్చేసి నవంబర్ ఆగస్ట్ 15th 2024 వరకు యాక్సెప్టెన్స్ చేస్తారు. ఆఫ్టర్ దట్ 30 డేస్ పీరియడ్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు క్లియర్లీ మెన్షన్ చేసేసారు థర్డ్ క్వార్టర్లో మళ్ళీ ఇంకొక సెక్షన్ అయితే ఉంటుంది. సో ఈ పాయింట్ అన్నమాట, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది చూడండి ఈ పాయింట్. సో 15th ఆగస్ట్ 2024 తర్వాత అయితే అయినా రిమైనింగ్ ఐడీస్ ఏవైతే ఉంటాయో, నేషనల్ ఐడి అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు, వాటర్ బిల్స్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ అవ్వచ్చు, కేవీసీ కోసం పెట్టమని చెప్తారనమాట. ఇక్కడ చూడండి క్లియర్లీ కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పార్టిసిపెంట్ అయ్యిన ఓమ్ మైనింగ్, సో కేవీసీకి ఎలిజిబుల్ కావాలంటే అయినా ఓమ్ మైనింగ్ని 30 డేస్ మైనింగ్ చేసి ఉండాలంట. ఇంకా వగేరా వగేరా అంతా కామన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు చదువుకోండి. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏదో ఒక రోజు మైనింగ్ చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క పాపప్ అయితే అయినా మైనింగ్ సెక్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. నౌ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కేవీసీ అనేసి. సో విత్ ఇన్ 30 మినిట్స్ లోపల మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ని అవన్నీ ప్రొవైడ్ చేస్తే అయినా 1 to 3 డేస్ లోపల మీకు మీ యొక్క కేవీసీ అయితే కంప్లీట్ అయిపోతుంది. రిమైనింగ్ కాయిన్స్ అయితే అయినా మీ యొక్క హోమ్ వ్యాలెట్లోకి అయితే వచ్చేస్తాయన్నమాట. సో ఈ విధంగా చెప్పడం జరిగింది. వీళ్ళు నియర్లీ మనకు కేవీసీ అంతా మనది అయిపోయే లోపల రేపు సంవత్సరము ఆగస్ట్ 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మన యొక్క ఏవైతే నేషనల్ ఐడీస్ పెట్టాల్సి ఉంటుందో వాళ్ళకు. రిమైనింగ్ పాస్పోర్ట్ ఉండే వాళ్ళకి ఇయర్ ఎండింగ్ అయితే అవుతుంది. సో నియర్లీ వీళ్ళ యొక్క మైనింగ్ ప్లాన్ వచ్చేసి జస్ట్ లైక్ పై కోర్ టీమ్ లాగానే 2 to 3 ఇయర్స్ మైనింగ్ ప్లాన్ అయితే పెట్టారు. సో కొత్త వాళ్ళకి చెప్తున్నాను, చాలామందికి ఏదో ఇది బాగుంది అని జాయిన్ అయిపోయి వదిలేసే వాళ్ళు అయితే చేయవద్దు. 2 to 3 ఏళ్ల పాటుగా కంటిన్యూయస్గా లేదంటే అయినా అప్పుడప్పుడైనా కూడా మైనింగ్ చేయగలిగే వాళ్ళు మాత్రమే దీన్ని మీరు మైనింగ్ చేయండి. సో మీకు దీనికి సంబంధించిన ఏదైతే లింక్ ఉంటుందో అది మీకు మన కామెంట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అన్నమాట, వెళ్ళి క్లిక్ ఇచ్చేసి జాయిన్ అయిపోండి. ఎవ్రీ 24 అవర్స్కి ఇక్కడ బటన్ అయితే ప్రెస్ చేయాలి. అంటిల్ 3 ఇయర్స్ వరకు, 3 to 4 ఇయర్స్ వరకు అయితేనా మైనింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు చాలామంది 714 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు, అందులో 541 మెంబర్స్ మాత్రమే యాక్టివ్లో ఉన్నారు. సో చాలామందికి తెలియదు మైనింగ్ అంటే అయినా ఏదో మనం ఈరోజు స్టార్ట్ చేస్తే రేపటి లోపల మనకు బెనిఫిట్స్ వస్తాయి, మొన్నటికి రిచ్ అయిపోతాము అనేసి అనుకుంటారు. సో అలా ఉండదండి, ఫ్రీగా వస్తుంది అంటే అయినా మనకు పైసెస్లో ఫ్రీగా రావాలన్నా కానీ ఏండ్ల తరబడి మనం మైనింగ్ చేయాల్సి ఉంటుంది. సో అందులోనూ మనకు బెస్ట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, నాకు నా అభిప్రాయం అనమాట, నాకు ఏవైతే బెస్ట్ ప్రాజెక్ట్స్ అనిపిస్తాయో అవి మాత్రమే నేను మైనింగ్కి తీసుకొని వస్తున్నాను. సో నేను తీసుకొని వచ్చిన ప్రతిదీ నేను ఫైనల్ స్టేజ్ వరకు మీకు అప్డేట్స్ ఇస్తానండి. ఏ విధంగా కేవీసీ చేసుకోవాలి, ఏ విధంగా స్టేకింగ్ చేయాలి, ఏ విధంగా మైనింగ్ చేయాలి ఇవన్నీ. సో మన ఛానల్ ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అవుతుంది. మీకు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన యొక్క జీవితాల మార్పు చెందడానికి ఇదొక మంచి అవకాశం మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనుకోండి. సో జస్ట్ మీరు కనెక్ట్ అయి ఉండండి, ప్రతిదీ నేనే నేర్పిస్తాను. త్వరలోనే మనకు పై నెట్వర్క్, కోర్ నెట్వర్క్ వగేరా వగేరా అన్నీ ఏ టు జెడ్ తెలుగులో మనకి ఇక్కడే దొరుకుతాయి. సో మీరు వేరే చోటికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ యువర్ చందు.